హలో మన నారా లోకేష్ అన్నకి స్వాగతం బల్కనీకి వచ్చిన నంద్యాల నియోజకవర్గ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా గట్టిగా అక్కడ తాడేపల్లి ప్యాలెస్ లో పడుకునే పిల్లి కనిపించాలి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి पार्टी कार्यकर्ता हिंसु अभिवृद्धि पन अपेज नोटिकेन्स्टे पैंट तड़चिपो नोटिक अंदर की वेद नीचे कबरदार इंत मुद ఇప్పుడొక లెక్క ఆయన కొడుకొచ్చాడు ఒక్కొక్కడికి తోల్ తెగుతాడని చెప్తున్నా. కా మన నంద్యాల చూసుకుంటే 2017 బై ఎలక్షన్ లో భూమా నాగిరెడ్డి గారు ఏవైతే అడిగారో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్ని శాంక్షన్ చేశారు. 1.5 సంవత్సరంలోనే 10,000 టిట్కో హౌసెస్ కంప్లీట్ చేసుకున్నాం. 9,000 మందికి పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచితంగా ఇస్తామని చెప్పి ఒక్కరికి కూడా ఇవ్వలేదు. అందర్నీ మోసం చేశారు. మన నంద్యాలలో తాగునీటి సమస్యకి ఇప్పటికీ వాట్లో 4 రోజులకి నీళ్లు రావట్లేదని చెప్పి బాధపడుతున్నారు. కానీ ఈ అమృత్ స్కీమ్ కింద తాగునీటి సమస్య పూర్తిగా తగ్గే విధంగా ఆ రోజు అమృత్ స్కీమ్ 150 కోట్లతో శాంక్షన్ చేస్తే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా ఆపేయడం జరిగింది. ఏ కౌన్సిల్ లో అడిగినా కూడా నీళ్ళు ఇస్తామంటారు. కానీ మాటలు తప్ప ఏ ఒక్క చేతలు కూడా లేవు. ఈరోజు ఆర్ఆర్ఎస్ సంస్థని నాశనం చేసి ఈరోజు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చామంటారు. సెంట్రల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేస్తే వీళ్ళు వీళ్ళ భూముల ఆస్తులు పెంచుకోవడానికి ఈరోజు ఆర్ఆర్ఎస్ భూముల్ని నాశనం చేసి ఈరోజు మెడికల్ కాలేజ్ ని అక్కడ పెట్టడం జరిగింది. ఎన్నో రోడ్ వైడెనింగ్ మనం చేస్తే వాళ్ళు ఇచ్చినామని మాట్లాడుకుంటారు. ఈరోజు ఎన్నో అభివృద్ధి పనులు మన టైంలో అన్ని ఆపి పెట్టేసినారు. పాలిటెక్నిక్ కాలేజ్ శాంక్షన్ చేస్తే అది ఆపేసినారు. అలా చెప్పుకుంటూ పోతే అన్ని అభివృద్ధి పనులు కూడా ఈరోజు ఆపడం జరిగింది. ఆటో నగర్ లో ఇళ్ల పట్టాలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేస్తే ఆ రోజు ఆటో నగర్ వాళ్ళందరూ కూడా తెలుగు చంద్రబాబు ఆటో నగర్ అని పెట్టుకుంటే ఈ రోజు దాన్ని మార్చి నంద్యాల ఆటో నగర్ అని ఎందుకు పెట్టారో కూడా సమాధానం చెప్పాలి. పట్టాలు వాళ్ళు ఇచ్చినామని చెప్పుకుంటారు. అందరికి తెలీదా పట్టాలు ఎవరు ఇచ్చారో? అన్ని కూడా ఈరోజు అభివృద్ధి పనులు అన్ని తీసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఈరోజు ఈ శిల్పా వాళ్ళని చూసినా లేకపోతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని చూసినా చిన్నప్పుడు ఒక చిన్న కథ గుర్తొస్తుంది. ఏటు దాటడానికి తేలు వెయిట్ చేస్తా ఉంటే కప్ప వస్తుంది. కప్పని తేలు నన్ను దాటిస్తావా అని అడిగితే నువ్వు నన్ను కుడతావా ఏమో అని భయపడితే నిన్ను కుడితే నేను కూడా మునుగుతా కదా అంటది. కానీ ఆ తేలుని నమ్మి కప్ప నమ్మి ఆ తేలుని తీసుకొస్తుంది. దారి మధ్యకు వచ్చిన తర్వాత ఆ తేలు ఆ కప్పని కుడుతుంది. ఎందుకు కుట్టినావంటే అది నా నైజం అని చెప్తుంది. ఈ రోజు ఈ శిల్పా వాళ్ళ నైజం కూడా అదే. ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళ నైజం కూడా అదే. అభివృద్ధి జరిగితే ఎక్కడ ఈరోజు ప్రజల అభివృద్ధి ముందుకెళ్తారు అని చెప్పేసి వాళ్ళు ఇచ్చే డబ్బుల మీద బతకాలని చెప్పేసి ఈరోజు శిల్పా కుటుంబం కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ చూస్తుంది. బటన్ నొక్కుతాడు సంక్షేమ బతకాలంటాడు. ఎక్కడో ఒక 20% మాత్రం ఇస్తూ మిగతా వాళ్ళందరి దగ్గర నుంచి మీ డబ్బులే దోచుకొని అందరి దగ్గర దోచుకొని ఒక 20% మందికి మాత్రమే ఈరోజు సంక్షేమ బతకాలు ఇస్తున్నారు.
ఈరోజు ఎక్కడికెళ్ళినా జనాల్లో నీరాజు నిలబడుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే మళ్ళీ రాష్ట్రం బాగుపడుతుందని ఈరోజు ప్రతి ఒక్కరికి తెలుసు. మనం మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకొని నంద్యాల నియోజకవర్గం కానుక ఇవ్వాలని ఈరోజు మీ అందరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన నంద్యాలకి వచ్చినందుకు నారా లోకేష్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు పెద్దలు మాజీ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫారూక్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. దయచేసి నిశ్శబ్దంగా ఉండాలా, నాయకులు చెప్పేది వినాలా. ఈరోజు కీర్తి శిష్యులు అన్న ఎన్టీ రామారావు గారు వచ్చేటప్పుడు చెప్పేవాళ్ళు, ఆకాశం ఏనిందే నేను ఈలిందే ఆకాశం చిల్లుబడిందా అన్నట్టుగా. ఈరోజు జనప్రవాహం నంద్యాలు ఎక్కడ చూసినా జనమే జనం, లోకేష్ లోకేష్ చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. ఎందుకంటే దానికి పరివాస పరిణామం ఏమంటే డెవలప్మెంట్. ఈరోజు బాబు గారు నడిచారు రోడ్ అంటే ఎవరిచ్చారు, ఎవరు డెవలప్ చేశారయ్యా? రోడ్డు బెండింగ్ చేసి చంద్రబాబు నాయుడు గారు కావాల్సిన డబ్బు ఇచ్చాము. ఈరోజు ఈ రోడ్డు లేకపోతే మీ పరిస్థితి ఏమైంది మనకు ఒకసారి ఆలోచించుకోవాలా. ప్రతి కార్యక్రమం కూడా తెలుగుదేశం పార్టీ చేయడం జరిగింది. ఏ ఒక్క కార్యక్రమం చేశారో మరి వైకాపా చెప్పిన నాయకులు చెప్పని సంవత్సరం ఉంది. కాబట్టి వైకాపాలో అభివృద్ధి చెందలేదు, కేవలం దోచుకో దోపిడీ చేయడం తప్పనిచ్చి. కాబట్టి మీరు అనంతరం చంద్రబాబు గారు నాయకత్వం వహించినప్పుడు నేను కీర్తి శిష్యులు అన్న ఎన్టీ రామారావు గారితో, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారితో, అదేవిధంగా లోకేష్ గారితో కూడా నేను ప్రాతినిధ్యం వహించాను. మరి ముగ్గురితో కూడా పనిచేయడం జరిగింది. చాలా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. ఈ అవకాశం చాలా అరుదుగా దొరుకుతుంది, నాకు మాత్రం ఈ అవకాశం దొరికిందని చెప్పి ముఖ్యంగా తెలుస్తున్నాను. ఎందుకంటే మూడు తరాలు నేను చూడడం జరిగింది, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు. మరి ఈ అవకాశాన్ని కలిగించిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, ఎన్టీ రామారావు గారికి నేను నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుస్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు డెవలప్మెంట్ కావాలా. ఈరోజు బ్రహ్మారెడ్డి చెప్పాడు తాగడానికి నీళ్లు లేవని. ఆ రోజు నేను మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు తాగడానికి ట్యాంక్ ఏర్పాటు చేశాం, ఆటో నగర్ ఏర్పాటు చేశాం, షాదీఖానాలు ఏర్పాటు చేశాం, మైనార్టీకి లోన్లు ఇచ్చాము, మైనార్టీ దులహన్ పథకం ఇచ్చాము, మైనార్టీ సంక్షేమ కార్యక్రమం ఎన్ని కావాలంటే అన్ని చేసింది మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారే చెప్పి తెలుస్తాను. దులహన్ పథకం ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మనకు కార్యక్రమాలు ముస్లిం సోదరులు జరుగుతున్నాయంటే ఒక చంద్రబాబు నాయుడు గారు తప్ప నుంచి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎవ్వరూ కూడా చేయలేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి ధైర్యంగా నేను చెప్తా ఉన్నాను, ఈరోజు ప్రతి కార్యక్రమం కూడా ముస్లిం సోదరులకు ఈరోజు ఎన్ని అరాచకాలు జరిగాయో నిందాలు అబ్దుల్ సలాం గురించి చెప్తా ఉన్నారు. ఎవడైనా ఎక్కడ జరిగిందా? ఇప్పుడు ఆడబిడ్డలు, ముస్లిం ఆడబిడ్డలు కిడ్నాప్ చేసి చంపేశారు, దాని గురించి కూడా ఇంతవరకు చెప్పలేదు. కాబట్టి ఎన్నో సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీల కోసం మైనార్టీ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కాబట్టి మైనార్టీ సోదరులు ఎక్కువగా ఈ ప్రాంతంలో ఉన్నారు, మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఏ పార్టీ వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని చెప్పి స్వయాన ఈరోజు షాదీఖానా ఇందాక మసీద్ జామియా మసీద్ నాయకులంతా వచ్చి బాబు గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ రోజు 50 లక్షలు రిలీజ్ చేస్తే 50 లక్షలు 10 లక్షల రూపాయలు రిలీజ్ చేసిన తర్వాత మన ప్రభుత్వం ఉన్నప్పుడు 40 లక్షల రూపాయలు ఏమయ్యాయి, దాదాపుగా 6 కోట్ల రూపాయలు మీకు రావాల్సి ఉంది. చంద్రబాబు నాయుడు గారు మసీదులు కానీ, ఖబర్స్థాన్లు కానీ, ఈద్గాలు కానీ డబ్బులు ఇవ్వడం జరిగింది, కానీ ఒక్క రూపాయి ప్రభుత్వం కూడా రేట్ చేయలేదు. దాన్ని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సంక్షేమ కార్యక్రమాలు కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు ఏ రకంగా అభివృద్ధిగా జరిగాయి? ఒక నియోజకవర్గంలో అభివృద్ధి పొందాలంటే ఎవరు చేయాలా? నాయకుడు చేయాలా? ఆ నాయకుడు చిత్తశుద్ధి ఉండే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ముఖ్యంగా చేస్తాను. కాబట్టి సోదరులారా, మనం అర్థం దయచేసి బాబు గారు మాట్లాడతారు, మీరు తొందరపడకండి. ఎందుకంటే ఇంకా నాయకులు ఉన్నారు మాట్లాడేవాళ్ళు, తొందరపడితే కాదు. చాలా ఎక్కడి నుంచి ఒక్కరోజు కాదు పాదయాత్ర, ఎండనక వాననక తెలుగు మన బిడ్డ రాయలసీమ రత్నం మళ్ళీ లోకేష్ బాబు గారు మన మా బిడ్డ దాదాపుగా ఎండనక వాననక తిరుగుతూ ఉంటే 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత ధైర్యం ఉంది, ఎంత ఆయనకు ఎంత భగవంతుడు మనోధైర్యాన్ని కలిగించాడో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది చెప్పి ముఖ్యంగా తెలుస్తాను. కాబట్టి సంక్షేమం అంటేనే చంద్రబాబు నాయుడు, సంక్షేమ కార్యక్రమం అంటే చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కార్యక్రమం జరగదు. ఎన్జిఓలకు జీతాలు సరిగా రావు, పోలీసు వాళ్ళకి జీతాలు రావు, ఒక్కొక్క పోలీసు వాళ్ళకి 3 లక్షల 4 లక్షల రూపాయలు రావాలా? ఏమైనా ఏక అభివృద్ధి చెందింది నంద్యాల ప్రజలపై పోదాం, ఏం పని చేశారు అడుగుదాం. ఏం చేశారా వాళ్ళు? శిల్పక సహకారం చెప్పారు. ఎవరయ్యా, ఎవరిది 50 స్థలము?